ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పరిపాలనలో ప్రతి అడుగు కూడా ప్రతి ప్రాంతం బాగుపడాలి అని చెప్పి అడుగులు వేస్తా వచ్చాం. ప్రతి ప్రాంతం బాగుపడాలి, ప్రతి గ్రామం బాగుపడాలి, ప్రతి ఇల్లు కూడా బాగుపడాలి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ వచ్చాం. సంస్కృతికి, సాంప్రదాయానికి, కవిత్వానికి, సామాన్యుల వాడుక భాషలో ఉద్యమానికి కూడా చిరునామా ఈ గడ్డ. ఈ కాళింగాంధ్ర భావాల విప్లవానికి గజ్జగట్టిన నేల కూడా ఇదే. అభ్యుదయానికి చిరునామా అయిన ఈ ప్రాంతం ఇక మీదట అభివృద్ధికి కూడా రాబోయే రోజుల్లో చిరునామాగా నిలుస్తుంది అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాను. ఈరోజు మనందరి ప్రభుత్వం ఉత్తరాంధ్రను బాగు చేయాలి అని చెప్పి మనస వాచ కర్మన గట్టిగా ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తా వస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలోనే ఒక నెల కూడా తిరక్క మునిపే మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశాం. శ్రీకాకుళం జిల్లాలో ఉత్తరాంధ్రకు ఆ పోర్టు, శ్రీకాకుళంకు మరీ ముఖ్యంగా ఆ పోర్టు రాబోయే రోజుల్లో తలరాతలు మార్చే పోర్టు. దశాబ్దాలుగా కలలుగన్న ఆ పోర్టు ఏ రోజు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో మూలపేటలో ఆ ప్రాజెక్టును కన్సీవ్ చేసి ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాము. మరో 24 నెలల్లో అక్కడ పోర్టు కూడా నిర్మించబడి ఏకంగా షిప్పులు అక్కడికే వచ్చే పరిస్థితి మరో 24 నెలల్లో జరగబోతా ఉంది. ఉత్తరాంధ్రకు ఆ పోర్టు మణిహారమైతే నేడు మనం ఇక్కడ భూమి పూజ చేస్తా ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కిరీటం కాబోతా ఉంది అని చెప్పి చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఈరోజు ఇక్కడ వస్తా ఉన్నది కేవలం ఎయిర్పోర్టు మాత్రమే కాదు, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం ఈ మూడింటికి కూడా దాదాపుగా సమాన దూరంలోనే ఈ ఎయిర్పోర్టు రాబోతా ఉంది. ఉత్తరాంధ్రకు మొత్తంగా రాష్ట్ర వైభవానికి కేంద్ర బిందువుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిలవబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా గర్వపడతా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంతో పాటు మరో రెండు మంచి కార్యక్రమాలకు కూడా మొదలు పెడతా ఉన్నాం. విజయనగరం జిల్లాలో 49 గ్రామాలకు త్రాగునీటికి, ప్రత్యేకంగా విజయనగరం పట్టణానికి, ఈ భోగాపురం విమాన ఆశ్రయానికి కూడా తాగునీటి అందిస్తూ దాదాపుగా 30,000 ఎకరాలకు సాగునీటిని అందించే తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకువెళుతూ 195 కోట్ల రూపాయలతో ఖర్చు చేస్తూ ఆ పనులకు కూడా శంకుస్థాపన చేస్తా ఉన్నాము ఈరోజు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ 95 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ పనులన్నీ కూడా 2024 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టు పనులన్నీ కూడా పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి ఇంకా మంచి చేస్తూ చింతపల్లిలో 24 కోట్ల రూపాయల వ్యయంతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ను కూడా ఈరోజే ఇక్కడే శంకుస్థాపన కూడా చేశాము అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా.
ఈ మూడు కార్యక్రమాల తర్వాత విశాఖలో అదాని డేటా సెంటర్ను కూడా నేడే శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం. ఈ డేటా సెంటర్ తద్వారా ఈ ప్రాంతానికి వచ్చే సబ్మెరైన్ కేబుల్, ఈ సబ్మెరైన్ కేబుల్ కనెక్టివిటీ విశాఖపట్నంకు రావడంతో మన రాష్ట్ర ఐటీ చిత్రాన్ని కూడా రాబోయే రోజుల్లో మార్చబోయే అడుగు అని చెప్పి కూడా చెప్పడానికి ఈ కార్యక్రమంలో చెప్పడానికి సంతోషంగా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే కూడా వలసలు పోయే శ్రమజీవులుగా ఈ ప్రాంతానికంతా కూడా గుర్తింపు వచ్చే పరిస్థితి నుంచి ఉత్తరాంధ్ర రాబోయే రోజుల్లో స్థానికంగా విస్తృతంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ ప్రాంతానికే ఇక్కడికే వచ్చే పరిస్థితులకు బీజం పడతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడే ఉత్తరాంధ్రకు వచ్చి ఉద్యోగం ఉపాధి కోసం ఇక్కడికే వచ్చే జాబ్ హబ్గా ఉత్తరాంధ్ర మారబోతా ఉంది రాబోయే రోజుల్లో అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఒకవైపు శ్రీకాకుళంలో పోర్టు, మరోవైపు అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇవన్నీ రూపురేఖలు మారుస్తాయి ఉత్తరాంధ్రకు. అంతేకాకుండా టూరిజం, మెడికల్ టూరిజం, ఐటీ ఇండస్ట్రీ పరంగా కూడా మనం సాధించబోయే ప్రగతికి కూడా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కేంద్ర బిందువుగా మారుతుంది రాబోయే రోజుల్లో అని చెప్పడానికి కూడా సంతోషంగా ఉంది. ఈరోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులో మరో మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ ఎయిర్పోర్టు 2026 నాటికి ఇక్కడి నుంచే ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఇక్కడ పునాది రాయి వేశాం, 2026లో మళ్ళీ మీ బిడ్డే, మీ అన్నే, మీ తమ్ముడే మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇదే ప్రాజెక్టును మళ్ళీ ఇనాగ్రేట్ కూడా చేస్తాము అని చెప్పి కూడా దేవుడు దయతో జరిగి చేస్తా ఉన్నాను అది.